Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేధావులు దళితులు అని మాట్లాడే ఈ వ్యక్తులు దళిత మేధావులు అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారికి తొత్తులుగా మారిన కొంతమంది పాపం మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, అసైన్డ్ రైతులు రోడ్డు ఎక్కారు, అసైన్డ్ రైతులు అరెస్ట్ చేస్తూ ఉన్న సందర్భాలు పాపం ఈ మేధావులంతా ఎక్కడ పోయారు నాకు అర్థం కావట్లా. ఆ రోజులంతా దళితులు కాదా? చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గాలకి ఇబ్బంది పడ్డ వ్యక్తులు కాదా వీళ్ళు? మరి ఆ రోజు గుర్తులేని వ్యక్తులు మరి అదేవిధంగా రాజధాని ప్రాంతంలో 48 గంటలు నన్ను అరెస్ట్ చేసి నానా హింసలు పెట్టినప్పుడు నేను కూడా దళితుడినే, అది గుర్తుపెట్టుకోరా? అది తెలీదా? ఎవళ్ళనొక్కళ్ళన్నా వచ్చి ఏం బాబు ఏం జరిగిందని పరామర్శించారా? ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి పోని అదైపోయింది. ఎంపీ అయిన తర్వాత ఎన్నిసార్లు దాడి చేశారు? ఒకసారి అమరావతి ఉద్యమం రూపంలో, ఈ మధ్యకాలంలో ఒకడైతే ఇంటికొచ్చి రాడు తీసుకొని దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఒక ఎంపీ మీద, ఒక సామాన్యుడి మీద దళితుడి పైన ఎగబడి కొడతాం సిద్ధమని టీడీపీ నాయకులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు బాబు ఎంపీ మీదకి దళితుడు మావాడు, మావాడి మీదకి వెళ్ళబాకండి, కాబట్టి మావాడిని ఏం చేయబాకండి అని చెప్పి మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకుండా ఇక్కడేదో జరిగిందని, అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వాస్తవానికి వాళ్ళందరూ ఆ యాస్టేషన్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ వీడియోలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి బూతులు మాట్లాడారు, ఎలాంటి దౌర్భాగ్యమైన భాష పడారు, నేను వినిపించమంటే వినిపిస్తాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అడ్డగించాలి, అడ్డుకోవాలి అనుకున్నప్పుడు దళితుల్ని ఎందుకు ఎదరబెట్టారు? తన సామాజిక వర్గం ఉంది, చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎదరబెట్టవచ్చు కదా. దళితుల జీవితాలతో ఆడుకోవడానికి మీరెవరు? వీళ్ళని ఎదరబెట్టి వీళ్ళని మీరు ముందుండండి వెనక మేము ఉంటామని చెప్పి వీళ్ళని అడ్డుపెట్టి మీరు ట్రాక్టర్లతో తొక్కిస్తానికి సిద్ధపడండి అని చెప్పి ప్రేరేపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా, వాళ్ళ టీం కదా. కాబట్టి ఏది జరిగినది అమరావతి రైతులనో ఇంకోటనో కామించబాకండి. వాళ్ళు అమరావతి రైతులే భూములు పూలింకిచ్చి ఉండొచ్చు, కానీ జరిగిన సన్నివేశం వేరు, జరిగిన విధానం వేరు, అది మీరు గమనించాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలోకి వచ్చాడండి, ఏ దళితుడో నాలాంటిడు ఎవడో ఒకటి దాడి చేయడానికి ప్రయత్నించారు, చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తాడా? దళితుడిలే పానీలే అని చెప్పి వదిలేస్తాడా? లేదా ఒక పోటు పొడుస్తాడు వదిలేస్తాడా? తప్పు ఎవరు చేసినా ఒకటే, అది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. నిన్నంత జరిగిందని తెలిసింది, బేడీలు వేశారని తెలిసింది, వెంటనే రియాక్ట్ అయ్యారు, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంత చూస్తా ఎందుకు ఉంటాం? వాళ్ళకి అన్యాయం జరిగింది అని అనిపించింది, తప్పు అని అనిపించింది, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకున్నారు. సీఎం గారి దృష్టికి వచ్చిన మరుక్షణాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ కనిపించట్లేదా? మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ప్రేమ అని చెప్తా ఉన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి బషీరాబాగ్లో జరిగిన సన్నివేశం మీ అందరూ గుర్తుండే ఉంటుంది. తీగలు పెట్టి, వైర్లు పెట్టి, కరెంటు తీగలు పెట్టి, ముళ్ళ కంప వేసి పాప ముగ్గురు ప్రాణాలు తీశాడు, తోటాలు దించాడు రైతుల గుండెల్లోకి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మర్చిపోయినట్టున్నాడు. కడప సైడ్ ఇసుక రీచ్ల దగ్గర వాళ్ళ అన్యాక్రాంతాలకు అడ్డుపడతా ఉన్నారని 9-10 మందిని 17 మందిని ఎంతమందిని తొక్కించి చంపారు. ఇవన్నీ కనబడలేదా? పుష్కరాలు ఎంతమందిని చంపాడు? ఇవన్నీ కనిపించకుండా ఇంతలోకి ఏదేదో జరిగిపోయిందని చెప్పి అమరావతి రైతులు కానీ ఎంతసేపటికి కూడా ఇక్కడ జరుగుతున్నది ఒకటి, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకోటి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమరావతి రైతులు, అమరావతి భూములు ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళందరూ మరి మాకు కూడా బంధువులు ఉన్నారని చెప్పుకుంటారు, మాకు బంధువులు అయి ఉండొచ్చు. మా అన్న మా తమ్ముడు తప్పు చేస్తే ఒప్పైపోదండి, మా అన్న మా తమ్ముడు తప్పు చేస్తే అది ఒప్పైపోదు. ఎవరు చేసినా తప్పు తప్పే. ఏ దీక్షలోనో ఏ ధర్నాల్లోనూ పాల్గొని వాళ్ళు అరెస్ట్ అయ్యి ఉంటే మీరు దాన్ని ఇంకో రకంగా మీరు మాట్లాడిన అందమే. గొడవ చేసి మూడు రాజధానుల మధ్య రాజధాని ప్రాంతంలో పట్టుమని 53 ఈ పట్టుమని ఒక్క ఇల్లు ఈయన వ్యక్తి, సరిగ్గా గజాలు ఈయన వ్యక్తి చంద్రబాబు నాయుడు గతంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 53 ఇళ్ల ప్లాట్లు ఇస్తానంటే, సమాన ప్యాకేజీలు ఇస్తానంటే దళితులకి, ఆనాడు దళితుల భూములు ఊరికినే పోతే వీళ్ళకి అసలు హక్కులు లేవు, వీళ్ళ భూములకు విలువ లేదని చెప్పి ఆనాడు ప్రభుత్వం అట్లా చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రకంగా ఇది దళిత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మాది అని చెప్పి దళితులు కాలరాగరేసుకొని తిరిగే పరిస్థితిలో ఉంటే దాని ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఈ మేధావులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తబల బృందం లాగా మారిపోయారు. కాబట్టి దయచేసి మీరు ఒకటైతే అర్థం చేసుకోవాలా, ఇక్కడ జరిగిన పరిణామాలు వేరు, జరిగిన వాతావరణం వేరు,
కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పట్ల న్యాయం ఉన్న ఏ విషయంలోనూ మేము దళితులకు అండగానే ఉంటాం. అక్కడ అరెస్టు జరిగిన వాళ్ళ విషయంలో ఎక్కడ అన్యాయం జరిగింటే మేము అండగా ఉంటాం, మాది బాధ్యత. అంతేకాని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బుద్ధి కూడా మార్చుకోవాలి. ఏంటంటే ఎంతసేపటికి కూడా మా వాళ్ళను ముందు పెట్టి మా దళిత జాతి బిడ్డలందరినీ కూడా ముందు పెట్టి నీ పబ్బం గడుపుకుందామని చూస్తా ఉన్నాం. నష్టపోయింది ఎవరు? ఇవాళ మా వాళ్ళు. గొడవలు ఇరుక్కుంది ఎవరు? మా వాళ్ళు. కోట్లు కోట్లు మీరు గడించాలా? దళితులను అడ్డం పెట్టుకుని అమరావతి ముసుగు మీరు తెరలేపాలా? కోట్లు కోట్లు వందల కోట్లు మీ ఆస్తులు, వందల కోట్లు మీ ఆస్తులు. మావాడు మాత్రం రోడ్డెక్కి ధర్నాలు చేసో లేదా ఇంకోటి చేసో బంధువులు చేసో అపాసపాలు అవ్వాల్సిన బాధ్యత మావాడు మీద పెడతా ఉంటారు. ఎక్కడ సంస్కృతి ఇది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే తన దాయాదుల్ని తను మేనేజ్ చేసుకుని తన వ్యవస్థని మొత్తానికి పెత్తనప్పు చెబుతాడు. కానీ ఆయన కనుక ఓడిపోయాడంటే ఇక దళిత కార్డు బీసీ కార్డు ఏ కార్డు ఇస్తూ ఉంటాడు, అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నేను నీతిగా వెళ్ళావాడిని, నేను న్యాయంగా వెళ్ళావాడిని చెప్పుకోలేని కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి, అలాంటి దౌర్భాగ్యుడు కాబట్టి ఇలాంటి కర్మ పట్టించాడు అమరావతికి. అమరావతి రైతులను ముంచింది చంద్రబాబు నాయుడు, అమరావతి రైతులతో ఆడుకున్న వాళ్ళ జీవితాలతో చంద్రబాబు నాయుడు. ఎక్కడన్నా ఇది నా ప్లాటు, ఇది నా స్థలం, ఇది ఇది ఇన్ని గజాలు ఎక్కడుందని చెప్పుకుంటారు. ఎప్పుడు చూసినా పేపర్ మీద చెప్పుకోవాల్సిన కర్మే పట్టింది. రియల్ ఎస్టేట్ దందా కాకుండా ఇంకేమైనా నడిపావా అక్కడ? రియల్ ఎస్టేట్ దందా కాకుండా ఇంకేమైనా నడిపావా? ఒక పక్కన మీరు అమరావతిలో కుంభకోణం చేశారంటేనే అప్పుడు ఏమన్నారు, నాయనా మీకు నచ్చిన విధంగా మీరు మీరు ఏ ఆర్డర్ ఇస్తున్నా కానీ దాన్ని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం, ఎంక్వైరీ చేసుకోండి అన్నారు. ఎంక్వైరీ చేస్తేనే ఎంక్వైరీ ఎట్లా వేస్తారని చెప్పి కోర్టులకు వెళ్తూ ఉంటారు. ఎక్కడ సంస్కృతి ఇది? ఏదన్నా ఒకటి చెప్పు, నేను తప్పు చేశా చేశాను ఒప్పుకో, లేదు చేయలేదు కోర్టు కేసు ఎదుర్కో. అంతేగాని నువ్వు ఈ రకంగా వెళ్ళిపోయి అడ్డం తిరిగి ఏ నాది నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదు, నేనే తప్పు చేయలేదని చెప్పి మాట్లాడడం, తప్పు చేయని వ్యక్తి ఎదురుబడి ఎదుర్కోవాలా? ఎదుర్కోకుండా ఇట్లా మా కులపోల్ని మా వాళ్ళని పెట్టి మా దళిత జాతులను పెట్టి బీసీలను పెట్టి నువ్వు అటకాయించి ఏం సాధిద్దామని వాళ్ళ జీవితాలతో ఆడుకుందామని. నీకైతే చంద్రబాబు నాయుడు గారికి ఒకటైతే అర్థమైంది ఏంటి అంటే ఆయన ధోరణి ఏంటంటే మరి ఈ రాష్ట్ర దళితులు బీసీలు మైనార్టీలు అందరూ కలిసి నన్ను వాడగొట్టారు కాబట్టి వీళ్ళ జీవితాలతో నేను ఆడుకోవాలి, వీళ్ళు బాగుపడకూడదు, వీళ్ళకి ఇళ్ళు రాకూడదు, వీళ్ళు సరిగ్గా ఇంగ్లీషు చదువుకు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళందరూ చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడూ కూడా మనం వీళ్ళని పాలేర్ల కిందే చూడాలి. ఇది సంస్కృతి చంద్రబాబు నాయుడుది. ఇవన్నీ మర్చిపోయి దుర్మార్గంగా నిన్న అక్కడ జరిగిన దానికి మరి ఎక్కడ దానికి ఎక్కడ లింకు పెడుతున్నారు చూడండి. జరిగిన వాస్తవం జరిగింది, దాని మీద అన్యాయం జరిగిందన్నారు, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, అంతలో క్లియర్. ఇందులో అనుమానం లేదు మాకు. దళితులకు అండకుండే ప్రభుత్వం మాది. అది అర్థం కాని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంతసేపటి కిందంటే వీళ్ళ బతుకులు మారుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ జీవితాలు మారుతున్నాయి కాబట్టి వీళ్ళలో వీళ్ళకి గొడవలు పెట్టాలి. నీ సామాజిక వర్గాన్ని పంపించు అడ్డుకోవడానికి, వీళ్ళని ఎందుకు పెట్టావు? నీకు తెలియాలి కదా అది. ఇంకనైనా చెప్తున్నాను మన దళిత జాతి బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించండి, మన జీవితాలతో ఆడుకోవడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పో లేకపోతే ఇంకో రకంగానో మనం ముందుకు నెట్టి తెల్లాల్సిన అవసరం లేదు. మన బతుకులు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ అందరికీ ఒకవేళ కేసుల విషయంలో మీకు ఏదైనా చిన్న చితుకు ఇబ్బందులు కలిగినా లేనిదాన్ని ఏమైనా జరిగిండగానే ఖచ్చితంగా ఎంక్వైరీలో మీ అందరికీ తగు న్యాయం చేస్తామే తప్ప చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి తప్పు ఎవరు చేసినా ఒకటే, నా కొడుకు చేస్తాను, నేను చేస్తాను, లేకపోతే మా అన్నలు మా తమ్ముళ్ళు నా బంధువులు చేస్తాను, తప్పు ఒక రకంగా మారిపోదు. తప్పు ఎవరు చేసినా ఒకటే. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న చిన్న గొడవ జరిగినా, దళితుడికి అన్యాయం జరిగినా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేపిస్తా ఉన్నారు, 2-4 గంటలు కేసు కడతా ఉన్నారు, అట్రాసిటీ కేసు. ఏపీలో పోలీసు వ్యవస్థకి మరి దేశం మొత్తం మీద కూడా ఏ స్థానం ఇచ్చారు మరి మీరందరూ కూడా గమనించారు. కాబట్టి ఏ స్థాయిలోనైనా సరే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్విక్ మైండ్తో చంద్రబాబు నాయుడు గారికి దాయాదులుగా పనిచేస్తున్న కొంతమంది మేము దళిత మేధావులం అని చెప్పుకునే వ్యక్తి ఒక ఆయన అయితే నందిగం సురేష్ అనే వ్యక్తి రాజధాని ప్రాంతంలో ఉంటానికి అర్హుడు కాదంట. అర్హత అంటే ఏమి ఉండాలా? చంద్రబాబు నాయుడు గారికి సొత్తు అయి ఉండాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తొత్తులాగా మారాలా, చంద్రబాబు నాయుడు గారి జేబులో పెన్నులాగా మారాలా? ఏమి రాజధాని అంటే దళితుడు ఉండకూడదనా మీ కాన్సెప్టు? మేము ఉంటే మీకు ఏమైనా వచ్చిద్దా నష్టం? మేము ఉంటే మీ ఆటలు సాగట్లేదా? అందుకని దాడులన్నీ చేపిస్తా ఉన్నారా? కాబట్టి
మీరు ఎక్కడైనా మీ విధానం మార్చుకోండి. దయచేసి ప్రతిదానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తగు న్యాయం ఎవరికైనా జరుగుద్ది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలని మనమందరం కూడా గొడవలు పడి మనం ఎదరకెళ్లాల్సిన అవసరం లేనేలేదు. మీరందరూ గమనించండి, ఇక చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం బాడిగం చేయ తెలుసుకుని కొంతమంది చేస్తారు, వాళ్ళు మనం మాట్లాడేది ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ తప్పును కూడా ప్రోత్సహించకండి. ఆయన ఏది మీకు సజెషన్ చేసినా కానీ అందులో తప్పుందా ఒప్పుందా పరిశీలన చేసుకోండి. కాబట్టి నిన్న జరిగిన నర్సరాపేటలో జరిగిన సంఘటన బేడి లేశారు, అది తప్పని చెప్పి నేను అనిపించబట్టే కదా ఇవాళ వాళ్ళందరినీ సస్పెండ్ చేసింది. కానీ ఆ ఉసుగొలిపిన వ్యక్తి, దాన్ని ఎదరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మూడు రాజధానుల మద్దతు వాళ్ళు దీక్షలు చేసుకుంటున్నారు, మీ దీక్ష మీరు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మూడు రాజధానుల మద్దతుకి దీక్షగా పెట్టుకుని మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ల ప్లాట్లు కావాలని చేస్తా ఉన్నారు. అట్లా అనుకున్నవాడు కోర్టుకు వెళ్ళి బాబు నేను ఒక నోటీస్ ఇచ్చాను కాబట్టి దాన్ని వికెండ్ చేసుకున్నాను, తీసేసుకుంటున్నాను, కాబట్టి నాకు అవసరం లేదు, వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఆ కేసు ఎత్తేసుకోండి. మీరే కోర్టులకు వెళ్తారు, మీరే అడ్డుపడతారు, ఇళ్ల ప్లాట్లు ఇవ్వకూడదు రాజధాని ఇస్తానంట. ఇంకొక విషయం చెప్తున్నా, రాజధానిలో ఈ పేదలకు ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికి కూపం కింద మారుద్దని చెప్పిన ఈ వ్యక్తులు, ఇది పేదల రాజధానిగా ఇష్టపడిన ఈ వ్యక్తులు, అమరావతి ఎవరికి సంబంధించింది? రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిందా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందా? ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పాలా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాం, పూర్తిగా దళితుల జీవితాలు తాడుకుంటే మాత్రం చూస్తా ఊరుకోం. కాబట్టి దళిత బిడ్డలారా, మీరందరూ కూడా గమనించండి, మనందరం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు మనకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాటలని నమ్ము, మోసపోవద్దు. వాళ్ళ కుమారుడి విషయానికి మీకు మరీ చెప్పదలుచుకున్నా, వాళ్ళ కుమారుడు అయితే అయోమయం కాదు, పెద్ద అయోమయం. ఆ అయోమయం ఏం చెప్తున్నాడో తెలియక మీరు కూడా అతనితో పార్టిసిపేట్ చేసి ఇంకో ఇష్యూలో మనం వెళ్ళొద్దు. మన జీవితాలను మార్చుకుంటాం, దానికి సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం మేము ఏదన్నా ఒక విషయం ఉండి మాట్లాడాలనుకుంటే నందిగం సురేష్ అనేవాడు రాజధాని ప్రాంతంలో ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాం, మాట్లాడొచ్చు. మీ విషయాలు ఏమున్నా సీఎం గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అమరావతి విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి క్రిమినల్ని నమ్మి మోసపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.